BJP Etela Rajender media to matlaadutunnaru live chuddam. మెలిసి మాట్లాడుకునేటువంటి సాంప్రదాయం కానీ మానవ సంబంధాలు కానీ ప్రజాస్వామిక స్ఫూర్తి కానీ మొత్తం తుంగలో తొక్కి ఇవాళ రాచరికపు పోకడల్ని అనువనమున అమలు చేస్తున్నటువంటి నికృష్టమైన నీచమైన నియంత ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ అని చెప్పి ఇవాళ అర్థమవుతా ఉంది. ఇవాళ ఎక్కడ సంబంధాలు? ఒకప్పుడు దేశంలో అంబేద్కర్ గారు గుడిసెల్లో ఉన్నవాడికైనా 10,000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కిచ్చిండు. ఇవాళ ప్రజల్ని నమ్ముకున్నాడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాడు. ఒళ్ళు వంచి పనిచేసి ఒక సర్పంచ్ కావాలన్నా, ఒక జడ్పీటీసీ కావాలన్నా, ఒక జడ్పీ చైర్మన్ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా ఆ ప్రయత్నం ఉండేది. కానీ ఇక్కడ మొత్తం ఎన్నికల ప్రక్రియని డబ్బుతో ముడిపెట్టి ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ ఓటు హక్కును కొనేటువంటి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు సర్పంచి గ్రామ సైజును బట్టి, సర్పంచి గ్రామంలో ఉన్న పలుకుబడిని బట్టి, సర్పంచ్కు వెలగట్టి, ఎంపీటీసీకి వెలగట్టి, జడ్పీటీసీకి వెలగట్టి, పార్టీ ఇతర పార్టీ నాయకులకు వెలగట్టి పర్చేజ్ చేసుకొని ఇవాళ అధికార దుర్వినియోగంతో 100 కోట్ల రూపాయలు పోలీస్ జీబులలో తీసుకుపోయి గ్రామాల్లో పంచిపెట్టి ఇవాళ బై ఎలక్షన్లలో ప్రజలను నమ్ముకున్న, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్ర కోకలుగా మారిపోయింది. మన మునుగోలో చూసినాం, హుజూరాబాద్లో ప్రయత్నం చేసింది. కానీ హుజూరాబాద్లో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి, చైతన్యవంతులు కాబట్టి, నా చరిత్ర వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతుంది కాబట్టి నాలాంటి గొంతు నొక్కలేకపోయిండు. కానీ మునుగోలులో మాత్రం ఇవాళ ఏం దుర్మార్గం జరిగిందో మనం చూసింది. 100,000 కోట్ల రూపాయలు అంటే ఒకనాడు అటుకులు బుక్కి ఉపాసం ఉండి నీళ్లు తాగి ఉద్యమాన్ని నడిపినని చెప్పినటువంటి కేసీఆర్ గారు